ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క 7వ వర్ధంతి సందర్భంగా ఈ సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యేలు శాసనమండలి సభ్యులు మరియు పార్టీ నాయకులు చైర్మన్లు అదేవిధంగా కేటీఆర్ గారు మరి తలసాని గారు మరియు లక్ష్మారెడ్డి గారు అందరికీ నమస్కారం. నిజంగా జయశంకర్ గారు లేని లోటు చాలా ఉన్నది మనకు, కానీ ఆయన చూపించిన ఆశయాలను మాత్రం మన ముఖ్యమంత్రి గారు పూర్తిగా మన ప్రభుత్వం కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నది. ఆయన ఏదైతే ఆశించిండో అవన్నీ కూడా పూర్తిగా అమలు జరుగుతున్నాయి. అది మనకు ఆయన ఆత్మకు శాంతి జరుగుతుంది. ఆయన్ని ఎప్పుడైతే మనం తెలంగాణకు గురువుగా మనం భావించామో ఆయన ఆత్మశాంతి జరగాల. మరి నిజంగానే మన ప్రభుత్వం వచ్చినాక ఆయన కోరినటువంటి కోరికలు ఆయన ఆశయాలు ఇంప్లిమెంట్ చేయకపోతే ఆయన ఆత్మశాంతి జరిగేది కాదు. ఆయనను మరి మనం గురువుగా భావించాం, తెలంగాణ మేధావి ఆయన. ఆయనకు నిజంగా మనం నివాళులర్పిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు పూర్తిగా అమలు చేస్తున్నారు, దానికి మనందరికీ సంతృప్తి ఉంది. నిజంగా ఆ యొక్క జయశంకర్ గారు లేని లోటు మాత్రం ఉన్నది. ఆయన అప్పుడప్పుడు సలహాలు ఇస్తూ ఢిల్లీలో చాలా రోజులు కేసీఆర్ దగ్గరనే ఉండి ప్రభుత్వం ఏర్పడినప్పుడు, ఎన్నికలప్పుడు, తర్వాత మళ్ళీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినప్పుడు అన్నీ వారి యొక్క సలహాల ప్రకారంగానే మనం నిర్ణయాలు తీసుకొని రావడం జరిగింది. ఆయనను ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఈ జీవితాంతరం ఆయన ఎప్పుడు మర్చిపోరు. తెలంగాణ ప్రజలు ఆయన విద్యార్థి దశ నుంచే ఉద్యమంలో ఉన్నాడు, 52 ఉద్యమంలో ఉన్నాడు, ఇడ్లీ సాంబార్ గోబ్యాగ్ అని చెప్పని 69 ఉద్యమంలో ఉన్నాడు, మళ్ళా మన దశ ఉద్యమంలో కేసీఆర్ ఎమ్మడి ఆయన పనిచేశాడు. ఆయన చాలా మేధావి, తెలివి కలవాడు. ఆయనకు మరి దగ్గరగా ప్రకాష్ గారు చాలా దగ్గరగా ఉండే నిజంగా ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన కార్యక్రమాలు తెలంగాణ ప్రజలు ఎప్పటికి మర్చిపోరు. తెలంగాణ ప్రజలకు మరి ఈనాడు స్వతంత్రం వచ్చిందంటే కేసీఆర్ మరి జయశంకర్ గారి వల్లనే వచ్చిందని చెప్పని మనం చెప్పక తప్పదు. మనకి ఈనాడు బానిసత్వం నుంచి బయటకు వచ్చాం, ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన ఇండియా మరి తెలంగాణ ఆంధ్రుల యొక్క కబంధస్థాల నుంచి తెలంగాణ విముక్తి అయినందుకు మనమందరం సంతోషపడాలా, మనమందరం గర్వించాలా. కాబట్టి ఆ తెలంగాణ బంగారు తెలంగాణ వైపు పయనిస్తుంది బ్రహ్మాండంగా. ఈనాడు కాకతీయ మిషన్ భగీరథ మరి కార్యక్రమాలు భారతదేశంలో కొనియాడుతున్నారు. ఇది ఒక ఆదర్శమైన రాష్ట్రం అవుతుంది, వెల్ఫేర్లో కానీ, సంక్షేమంలో కానీ, మరి అదేవిధంగా అభివృద్ధిలో కానీ, ఆర్థికంగా కానీ. ఇలా 20% గ్రోత్ రేట్ అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, దేశ రాజధానికి కూడా, కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదు. అటువంటి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఆ జయశంకర్ గారికి పూర్తిగా ఆత్మశాంతి జరుగుతుందని చెప్పని కోరుతూ ఇక్కడ వచ్చిన అందరి సోదరులకు అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటారు. జయశంకర్.